వ్యాపారం చేస్తేనే కోట్లలో ఆదాయం వస్తుందంటే పొరపాటే. వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ అంతటి ఆదాయం సంపాదించవచ్చని కర్ణాటక రైతులు నిరూపిస్తున్నారు. పశుపోషణలో అద్భుతాలు సాధిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అరుదైన జాతికి చెందిన హల్లికారు జాతి గిత్తెలను సంరక్షిస్తూ వాటి ద్వారా లాభదాయకమైన సంపద పొందుతున్నారు. ఆ సంపద కూడా ఎవ్వరూ ఊహించని విధంగా అంటే నమ్మి తీరాల్సిందే. సాధారణంగా ఒక మేలు జాతి గిత్తెలు సుమారు 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు ధర పలుకుతుంటాయి. అయితే హల్లికారు జాతి గిత్తెకు పలుకుతున్న ధర ఏకంగా 1 కోటి రూపాయలు. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే, బెంగళూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయంలోని గాంధీ కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ మేళ జరుగుతోంది. ఇందులో భాగంగా కర్ణాటక రైతులు వారు అనుసరిస్తున్న వినూత్న విధానాలను, అరుదైన పశు సంపదను ప్రదర్శనకు ఉంచారు. ఇందులో మేలు జాతికి చెందిన హల్లికారు గిత్తెలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దాని ధర కూడా అందరినీ అబ్బురపరుస్తోంది. అంతరించిపోయే దశలో ఉన్న హల్లికార్ గిత్తెలకు అంతటి ధర ఎందుకు పలుకుతుందో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఈ జాతి ఆవు పాలల్లో A2 ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, ఈ పాలను మెడిసిన్ రంగంలో ఎక్కువగా వినియోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ఈ జాతి గిత్తెల వీర్యం ఒక్కో డోసు ఖరీదు 1000 రూపాయల వరకు ఉంటుందట. ఈ వీర్యాన్ని నైట్రోజన్ కంటైనర్లలో 100 ఏళ్ల వరకు భద్రపరచవచ్చని, అందుకే ఈ జాతి ఆవులు గిత్తెలు ఖరీదైనవని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు, సరైన పోషక ఆహారం అందిస్తే ఈ జాతి పశువులు 20 ఏళ్లు ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు. దీంతో చాలా మంది యువకులు పశువుల పెంపకం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో జాతి గిత్తెలకు ఈ మధ్యకాలంలో గిరాకీ పెరిగింది. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతులు ఈ గిత్తెలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం.